అర్పిస్తున్నాము వారికి, వారి ఆత్మ శాంతి చేకూర్చాలని మనము కొవ్వొత్తులను వెలిగిద్దాము. వేదికను అలంకరించిన పెద్దలందరూ అక్కడికి వెళ్ళి కొవ్వొత్తులు వెళ్ళి మొదటి విధికి సెల్యూట్ స్టార్ట్ చేస్తాం. రెండు విధికి సెల్యూట్. మరవీరుల్ని స్మరించుకుందాం. నమిదం శాంతి 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 స్వస్థ సాయంకాల నమస్తులు. ఒక కార్యక్రమం మనస్ఫూర్తిగా చేసే కొన్ని అయితే కోసం, దేశం కోసం ప్రాణాలు అర్పించిన వీర జవాన్ల కోసం మనస్ఫూర్తిగా నిజమైన మనసున్న చిన్నారులు మీరు చేయటం, వారికి అమర జవాన్లు వీర జవాన్లు ఎవరైతే ఉన్నారో వారికి నిజమైన నివాళిగా మన జగిత్యాల గడ్డ మీద జరుగుతున్న ఈ కార్యక్రమం నిండు మనసున మీరు చేయటాన్ని ముందుగా అభినందిస్తాం. కార్యక్రమంలో అనేకానేక కార్యక్రమాలు ప్రతి విద్యా సంవత్సరంలో పాఠశాలలో కళాశాలలో మనం నిర్వహిస్తుంటాం, కానీ అనుకోని కార్యక్రమం ఇది. దేశ సరిహద్దులను రేయింబవళ్ళు కష్టపడుతూ శత్రు మూకల నుండి కోట్లాది మంది భారతీయుల ప్రాణాలకు రక్షణగా నిలుస్తున్న వీర జవాన్లు, సిఆర్పిఎఫ్ జవాన్లు దాదాపు 42 మందికి పైగా ఒకేసారి మృత్యువాత పడడం ఈ మధ్యకాలంలో భారతదేశం యొక్క చరిత్రలో ఒక రక్తపు మరకగా దీన్ని అపవర్ణించక తప్పదు. ఎందుకు చనిపోయినారు వారంతా? ఈ దేశం కోసం, దేశంలో ఉన్న కోట్లాది మంది అంటే మనల్ని రక్షించడం కోసం వాళ్ళ ప్రాణాలను పణంగా పెట్టాల్సిన పరిస్థితి. ఆ తల్లి ఊహించదు తన కొడుకు తిరిగి రాడు అని. ఆ పిల్లలు కూడా ఊహించారు తండ్రి మళ్ళీ ఇంటికి వస్తాడనుకుంటా తప్ప అతని ప్రాణం అనంత వాయువులో కలిసిపోతుందని ఆ పిల్లలు అనుకోరు. సామాజిక మాధ్యమాల్లో, సోషల్ మీడియాలో నిన్న రాత్రి నుండే ఒక వీడియో వైరల్ అవుతా ఉంది, కొన్ని వేల మందికి చేరుతుంది. ఆ వీడియోలో సారాంశం ఏంటంటే, పంజాబ్కు చెందిన ఒక వ్యక్తి ఏడుస్తూ చెప్తున్నాడు అతనికి ఇద్దరు కొడుకులు, పెద్ద కొడుకును సైన్యంలో చేర్చితే ఇదే ఉగ్రవాదుల దాడిలో ముంబై బాంబ్ బ్లాస్ట్లో ఈరోజు ఏదైతే సంస్థ జైషే అహ్మద్ అనే సంస్థ చేసిందో వాళ్ళే ముంబైలో కూడా ఉగ్రవాద దాడులు చేసినప్పుడు ఆ దాడిలో పెద్ద కొడుకు చనిపోయింది.
చనిపోయినాడు. నిన్న జరిగిన ఘటనలో ఇంకొక కొడుకు కూడా చనిపోయినాడు దేశం కోసం. అక్కడే కోరుకుంటున్నాడు, ఏదైతే శత్రు దేశంగా మనం భావిస్తూ ఉన్నామో, వాస్తవానికి భారతదేశం వసదైకమంట, సర్వమానవ సభరాతృత్వాన్ని, విశ్వశాంతిని, ప్రపంచ శాంతిని కోరుకునే దేశం, విశ్వం మీద ఏదైనా ఉంటే అంటే అది కేవలం భరతమాత మాత్రమే, భారతదేశం మాత్రమే. సర్వే జన సుఖినోభవంతో అని ఏ వేదాలు ఘోషిస్తాయంటే కేవలం ఈ దేశంలో ఉన్న మన వేదాలు మాత్రమే చెప్తాయి. ఎవరు కూడా విశ్వశాంతి కోసం పాటుపడ్డ దాఖలాలు లేవు ఈ గడ్డ మీద. విశ్వంలో కేవలం సర్వే జన సుఖినోభవంతు, లోకా సమస్త సుఖినోభవంతు అన్నారు తప్ప ఒక మతం కోసమో ఒక కులం కోసమో సంక్షేమాన్ని కోరుకునే జాతి కాదు మనది. అటువంటి ఈ దేశంలో పుట్టిన ఏ పాపం చేశారని సైనికులు పొట్టలు పెట్టుకున్నారు శత్రు దేశాల వారిని ఆలోచించాలి. మరి ఎవరు చేశారు సంఘటనని, సంఘటన జరిగిన 12 నిమిషాల్లోనే తమకు తాముగా జైష్ ఏ అహ్మద్ అనే ఒక ఉగ్రవాద సంస్థ ప్రకటించుకున్నది. ఈ దుశ్చర్యం మేమే చేసినాము, దీనికి బాధ్యత మేమే, మేము ఏం చేస్తారో చేయండి అని సవాల్ విసిరింది దేశానికి. 140 కోట్ల జనాభా ఉన్న దేశంలో కేవలం 10వ వంతు కూడా ఉండని ఒక దేశం మనని కవ్విస్తూ ఉంది. మరి అటువంటి కవింపు చర్యలు అనేకం చూశారు భారత సైనికులు. కార్గిల్లో జరిగిన శాస్తి సరిపోక మళ్ళీ మళ్ళీ కయ్యారికి సై అంటుంది మన శత్రు దేశం. నిన్న జరిగిన సంఘటన జైష్ ఏ అహ్మద్ సంస్థ నిర్వహిస్తున్న అజర్ అనే వ్యక్తి పాకిస్తాన్లో తల దాచుకున్నట్లుగా ప్రత్యక్షమైన ఆధారాలు ప్రపంచం అంతా ఉన్నాయి. అతనికి ఆశ్రయిస్తూ పెంచి పోషిస్తున్నది మన శత్రు దేశంగా. అంటే ఏమనాలి, ఒక్కసారి గట్టిగా అన్నాం, దేశ్ రక్ష కౌన్ కరేగా, కౌన్ కరేగా, గట్టిగా రావట. దేశ సైనికులు సంతోషిస్తాం, అటువంటి వీర సైనికులుగా మనం తయారు కావాలి. ఇంకొక విషయం ఏంటంటే, ఈ దేశంలో ఈ దేశం కోసం ప్రాణాలు ఇచ్చేటువంటి వ్యక్తులు చాలామంది ఉన్నారు, చాలామంది చూసాం మనం. మొన్న జరిగింది నిన్న 14th ఫిబ్రవరి 14th ఏంటిది, రాజ్గురు సుఖ్దేవ్ వీళ్ళ యొక్క బలిదానానికి సంబంధించినటువంటి రోజు. కానీ మనం పాశ్చాత్య ధోరణికి అలవాటు పడి మన దేశంలో పాశ్చాత్య సంస్కృతిని మనం కొని తెచ్చుకుంటూ లవర్స్ డే పేరుతోటి మనము ఎటో వెళ్ళిపోతుంది మన వాతావరణం. మన దేశంలో మహావీరుల యొక్క రోజులను మనం గుర్తించుకోవాలి, పాశ్చాత్య సంస్కృతిని మనం గుర్తించుకోవాల్సిన అవసరం మనకు లేదు. మన యొక్క దేశానికి ఎవరైతే బలిదానం అయ్యారో వాళ్ళను పెద్ద ప్రమాదం, ఇంత పెద్ద ప్రమాదం ఎప్పుడూ జరగలేదు. మన శత్రు దేశం పక్కకు ఉన్న పాకిస్తానే మన వీర జవాన్లపై బాంబు ఒక కారు వచ్చి ఈ బస్సుకు ఢీకొనడంతో దానిలో ఉన్న అతి పెద్ద మందు పాత్రలు వాడచ్చు, పాత్ర అంటే దానికంటే బాంబులు, ఆ బాంబులు పేలడంతో మనకి 42 మంది వీర జవాన్లు ప్లస్ కొద్దిమంది 42 మంది చనిపోయారు, మరికొద్దిమంది గాయపడినారు. వాళ్ళు ఏ తల్లి కన్నా బిడ్డలో పాపం, వాళ్ళు దేశానికి చేసిన సేవ మరవరానిది. ఇప్పుడు మనమంతా రాత్రులు మంచి పడ్డం ఇళ్ళలో అంటే కారణమేది, మన బార్డర్ చుట్టూ ఈ జవాన్లు సైనికులు బీఎస్ఎఫ్ అంటే బార్డర్ ఫోర్స్, ఆ బార్డర్ ఫోర్స్ వాళ్ళు ఎక్కడుంటారు, చుట్టూ మన శత్రు దేశాలు ఉన్నాయి, ఆ బార్డర్లో వాళ్ళు పనిచేస్తూ ఉంటారు. ఎముకలు కొరికే చలి ఉంటుంది, అలాంటి చలిలో కూడా రాత్రంతా నిద్రపోకుండా కావలి కాస్తూ చిన్న చిన్న బొందలు తవ్వుకొని శత్రువులు రాకుండా వాళ్ళ గురించి ఆ బొందలు దాక్కొని చూసుకుంటూ మీద ఆకులు కప్పుకొని మన దేశాన్ని రక్షిస్తున్నారు. అదేవిధంగా ఈరోజు మనం జస్ట్ అనుకుందాం, మన జైత్యాలు మీరు అంత మంచి ప్రశాంతంగా పంటున్నారంటే కారణం ఎవరు, అక్కడ బార్డర్ను కావలి కాసేవాళ్ళు జవాన్లు, ఇక్కడ పోలీసు, ఏ ప్రమాదము జరగకుండా 24 అవర్స్ 24 గంటలు భూగోడి కదా, రోజు 24 గంటలు అరౌండ్ ది క్లాక్
నైట్ అంతా తిరుగుతారు, డే అంతా తిరుగుతాడు. 100 డైల్ కాల్ వచ్చిన వెంటనే వాళ్ళ దగ్గర ట్యాబ్ ఉంది, ట్యాబ్లో వస్తుంది ఏంటని లొకేషన్ మొత్తం వస్తుంది. ఇమ్మీడియట్లీ 2 నుంచి 5 నిమిషాల లోపు వాళ్ళు అక్కడ చేరుతారు. ప్రతి రాత్రి వీళ్ళు ఒక్క నిమిషం కూడా నిద్రపోకుండా ప్రతి చోట వీళ్ళు తిరుగుతూ మనం వీళ్ళందరూ తిరుగుతుండ్రు కాబట్టి, అంటే ఒక జగితాలే అనుకోతండ్రి ఆలో ఇండియా లెవెల్లో, అంటే వాళ్ళ బార్డర్లో ఒక మమ్మల్ని రక్షిస్తూ ఉంటారు, ఇక్కడ పోలీసు వాళ్ళు ప్రజల్ని రక్షిస్తుంటారు. వాళ్ళ మాన ప్రాణ ధన ఎవరు దోచుకొని పోకుండా పోలీసు ఈ పని చేస్తుంది. కానీ ఈరోజు జరిగిన ఘటన, నిన్న జరిగిన ఘటనలో మాత్రం అది మరవరానిది. ఇంకా ప్రభుత్వం కూడా దానికి ఒక ఏదో అవకాశం లేదు. ఒక్క చోటే ఉంది మన ఇండియాలో, జై జవాన్ జై కిసాన్. జవాను మన మమ్మల్ని అందరినీ కాపాడతారు, కిసాన్ రైతు మనకు అన్నం పెడతారు. ఈ రెండే పదాలు ఉన్నాయి, జై పోలీస్ అని జై విద్యార్థులని ఆ పదాలు లేవు. జై జవాన్ జై కిసాన్ అంటే ఇప్పుడు నా వయసు 57 ఇయర్స్, 57 సంవత్సరాలు. నేను చిన్నప్పటి నుంచి ఇదే పదం వింటాను, జై జవాన్ జై కిసాన్, దీంట్లో మార్పు లేదు. జవాను నా హీరో, జై జవాను నా హీరో, నిద్ర కరవై సరిహద్దుల్లో పహారు కాస్తావు, హద్దులు దాటిన శత్రుముఖల హతుమారుస్తావు. నిద్ర కరువై సరిహద్దుల్లో పహారు కాస్తావు, హద్దులు దాటిన శత్రుముఖల హతుమారుస్తావు. నా స్వేచ్ఛకు మూలం నీవే, నా కంటిలు వెలుగు నీవే, నా స్వేచ్ఛకు మూలం నీవే, నా కంటిల వెలుగు నీవే. ఈ దేశంలో ప్రసవించే ప్రతి బిడ్డకు ఊపిరి నీవే. జవాను నా హీరో, జై జవాను నా హీరో, జై జవాను నా హీరో, జై జవాను నా హీరో. కంటికి కునికే లేకుండా కనురెప్పల్లా కాపాడంగా దేశం కోసం దేహాన్నిచ్చే జవాను నా హీరో, జై జవాను నా హీరో. ఊరికి చెందిన వాడివో, భారత మాత పుత్రుడు నేనే, ముందు కురిగేది నీవే. జవాను నా హీరో, జై జవాను నా హీరో, జవాను నా హీరో, జై జవాను నా హీరో. కంటికి కునికే లేకుండా కనురెప్పల్లా కాపాడంగా దేశం కోసం దేహాన్నిచ్చే జవాను నా హీరో, జై జవాను నా హీరో. జాతిని విడిచి ఎదురిన ధైర్యం హిమాలయం, శత్రు శిబిరాల ధ్వంసం చేసే సాహసమే ప్రళయం. నా యువతకు ప్రాణం నీవే, నా జనతకు పేర నరువే, నా యువతకి ప్రాణం నీవే, నా జనతకు ప్రేరణ నువ్వే. కంటికి కునికే లేకుండా కనురెప్పల్లా కాపాడంగా దేశం కోసం దేహాన్నిచ్చే జవాను నా హీరో, జై జవాను నా హీరో, జవాను నా హీరో, జై జవాను. శాంతి శాంతి శాంతి.